आंध्र तेलंगाणालो तक्कुव फीजुलतो हाई क्वालिटी रिजल्ट्स इस्तुन्न ऐकैक संस्थ तिरुमल ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్ లోకి తాయిదేళ్లలో నేరాల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. నేరానికి పాల్పడిన వెంటనే నేరస్తులు పోలీసులకు పట్టుబడేలా సాంకేతిక వ్యవస్థను అమల్లోకి తీసుకురావాలని ఆదేశించారు. దీంతో ఏపీ పోలీస్ శాఖ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవస్థను త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. నేరాలు కట్టడి చేయడానికి ఏపీ పోలీసులు వినూత్న ప్రయత్నమే చేస్తున్నారు. గతంలో నేర చరిత్ర ఉన్నవారి లేటెస్ట్ ఫోటోలను సేకరిస్తున్నారు. వాటిని డేటాబేస్ కు అనుసంధానం చేయనున్నారు. వారి కదలికలపై ఎల్లప్పుడూ నిఘా పెట్టి నేరాల నియంత్రించేందుకు పక్క ప్లాన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రౌడీ షీటల్లో నేర చరిత్ర ఉన్న వారిపై పోలీసులు ఫోకస్ పెంచారు. వారి కదలికలపై గట్టి నిఘా పెడుతున్నారు. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా వారి కదలికలను నిరంతరం గమనిస్తూ నేరాలకు అడ్డుకట్టవేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నేరాలకు పాల్పడక ముందే నియంత్రించడం, నేరం చేస్తే వెంటనే అదుపులోకి తీసుకోవడం దీని ద్వారా సులభమవుతుందని పోలీసులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 41,698 మంది హిస్టరీ షీటర్లు, 28,658 మంది రౌడీ షీటర్లు ఉన్నారని పోలీస్ లెక్కలు చెప్తున్నాయి. వీరిలో దాదాపు 12,000 మందికి సంబంధించిన పాత ఫోటోలే పోలీసుల దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం వారి ముఖ కవళికలు పూర్తిగా మారిపోయాయి. దీంతో ఎఫ్ఐఆర్ లో వారిని గుర్తించడం కష్టంగా మారింది. అందుకే ఇప్పుడు మళ్లీ వారి తాజా ఫోటోలు సేకరిస్తున్నారు. వీటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయనున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఏపీలోని ప్రధాన కూడళ్లు, బహిరంగ ప్రదేశాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 14,000కు పైగా కెమెరాల్లో 1,000కి పైగా కెమెరాల్లో ఎఫ్ఆర్ఎస్ సాంకేతికత ఉంది. మిగతా 13,000 కెమెరాల్లోనూ దాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన లైసెన్సులను పోలీసు శాఖ తీసుకుంటోంది. ప్రైవేటు ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు ఈ సాంకేతికతను పెట్టుకోవాలని ప్రోత్సహించనున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. తాజాగా సేకరిస్తున్న వారి ఫోటోలన్నింటినీ వివరాలతో సహా పోలీస్ డేటాబేస్ కు అనుసంధానం చేయనున్నారు. వాటిల్లో రికార్డైన రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లు, సీసీ కెమెరాలున్న ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుంటే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు, అక్కడి నుంచి సంబంధిత పోలీస్ స్టేషన్ కు మెసేజ్ వెళ్తుంది. రౌడీ షీటర్లు ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పటి నుంచి ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు అనేది నిరంతరం గమనించే వెసులుబాటు కలుగుతుందని పోలీస్ అధికారులు వివరిస్తున్నారు. దీని ద్వారా నేరాలు జరిగిన వెంటనే నేరస్తులను పట్టుకోవడానికి వీలుంటుందని, తద్వారా నేరాలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. సో లెట్స్ హోప్.